ఎప్పటికప్పుడు న్యూ ఫీచర్స్ని యూజర్స్కి అందుబాటులో తెచ్చే వాట్సాప్ నుంచి ఇక్కడ మనకు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది. ఈ అప్డేట్ కోసం చాలామంది చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ అప్డేట్ వచ్చేసి వాట్సాప్లోని చాట్కి సంబంధించినటువంటి అప్డేట్. సో ఈ అప్డేట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు డిసప్పియరింగ్ మెసేజెస్గా చెప్పడం జరుగుతుంది. ఈ అప్డేట్ వల్ల యూస్ ఏంటంటే, మనము ఎవరితోనైనా చాట్ చేసినప్పుడు లేదా మనము ఏదైనా గ్రూప్లో ఉన్నప్పుడు మనకు తరచుగా మెసేజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఆ మెసేజెస్ అనేటివి మనం డిలీట్ చేయనంత వరకు ఆ మెసేజెస్ అనేటివి ఆ గ్రూప్లో కానీ చాట్ బాక్స్లో కానీ ఉండడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, మనకి ఇక్కడ మన ఫోన్లోని ఇంటర్నల్ మెమరీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మన ఫోన్లోని ఇంటర్నల్ మెమరీ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మన ఫోన్ స్పీడ్ అనేది ఇక్కడ డిక్రీజ్ కావడం జరుగుతుంది. సో మన చాట్ బాక్స్లోని మెసేజెస్ అనేటివి మనం డిలీట్ చేయనంత వరకు అవి మన చాట్ బాక్స్లోనే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ వల్ల, సో మనకు మన చాట్ బాక్స్లోని మెసేజెస్ అనేటివి ఆటోమేటిక్గా వితిన్ 1 వీక్ గ్యాప్లో అయితే ఆ మెసేజెస్ అనేటివి ఇక్కడ డిలీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అప్డేట్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీ మొబైల్లోని వాట్సాప్ యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఈ విధంగా వాట్సాప్ యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీ కాంటాక్ట్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఏ వాట్సాప్ గ్రూప్ని లేదా ఏ కాంటాక్ట్లోని చాట్ మెసేజెస్ని మీరు ఆటోమేటిక్గా 1 వీక్ లోపు మీరు డిలీట్ చేయాలని అనుకుంటున్నారు, సో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ అదే కాంటాక్ట్ పైన మీరు అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీడియా విజిబిలిటీ అని, కస్టమ్స్ నోటిఫికేషన్ అని ఇలా ఆప్షన్ వస్తుంది. దానితో పాటు కొత్తగా ఇక్కడ ఒక మనకి ఇంకో ఆప్షన్ కనబడుతుంది, అదేంటంటే డిసప్పియరింగ్ మెసేజెస్ అని. మీరు ఆ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిసప్పియరింగ్ మెసేజెస్ ఆన్ యాజ్ వెల్ అస్ ఆఫ్ అని ఉంటుంది. మీరు అయితే ఇందులో డిసప్పియరింగ్ మెసేజెస్ని వచ్చేసి ఆన్లో పెట్టేసేసుకోండి. మీరైతే దీన్ని ఆన్ కండిషన్లో పెట్టేసుకోండి. ఈ విధంగా వాట్సాప్లో ఈ అప్డేట్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు సంబంధించిన కాంటాక్ట్లోని చాట్ లిస్ట్ కానీ, మీకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లోని చాట్ లిస్ట్ కానీ ఆటోమేటిక్గా వితిన్ 7 డేస్లో అయితే ఇక్కడ డిలీట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.